నమస్తే, వెల్కమ్ టు డబుల్ హి న్యూస్. నేను శ్రీనివాస్. ముందుగా బులెటిన్ హెడ్లైన్ చూద్దాం. కమిషనర్ టాస్క్ ఫోర్స్ సౌత్ జోన్ బృందము సంతోష్ నగర్ పోలీసులతో కలిసి సత్తా ఆటలు నిర్వహిస్తూ అక్రమంగా పంటల నుంచి బెట్టింగ్ మొత్తాన్ని వసూలు చేస్తున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. సేకరించిన మొత్తం ప్రధాన సత్తా ఆర్గనైజేషన్ వీరన్ రూరల్ ఆఫ్ మహారాష్ట్ర రాష్ట్రానికి బదిలీ చేయబడుతుందని తెలిపారు. స్వాధీనం చేసుకున్న మొత్తం విలువ 27,600 ఉంటుందని పోలీసులు తెలిపారు. రావులపాలెం నుండి అమలాపురం వెళ్లే ముఖ్య రహదారి వేణు హాస్పిటల్ సమీపాన కోస్తా జర్నలిస్ట్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో నిర్విరామంగా కొనసాగుతున్న చలివేద్రం 16వ రోజు కూడా దిగ్విజయంగా అనేకుల దాహార్తిని తీర్చింది. ద్విచక్ర వాహనాలపై వచ్చే వారికి లారీ డ్రైవర్లు, టాక్టర్స్ డ్రైవర్స్, కుటుంబాలతో వచ్చే ద్విచక్ర వాహనదారులకు, దర్శని కూరులకు, ఇలా ప్రజలందరికీ ఈ మండు వేసవిలో వారి దాహాన్ని తీరుస్తూ ముందుకు కొనసాగుతున్నారు. ఈ సందర్భంగా పలువురు ప్రయాణికులు అభిప్రాయం వ్యక్తం చేస్తూ మండుటంలో మీరు సమాజ సేవతో పాటు ప్రజాసేవ కూడా చేయడం అభినందనీయమని కోస్తా జర్నలిస్ట్ అసోసియేషన్ వారిని అభినందించారు. కొత్తపేట గ్రామంలో మహాదశ బాబులు ఆధ్వర్యంలో లంకప్రసాద్, చోడపనడి శ్రీను, శ్రీకాకుళపు చిన్ని, పోలిశెట్టి ప్రీతి సౌమ్య, శ్రీ బండారు పుల్లారావు, వాసం చెట్టి నాగేశ్వరరావు, కుడుపూడి రామకృష్ణ, గోదశి సత్యబాబు, బండారు రామకృష్ణ, బండారు అర్జున్రావు, బండారు రవి, బండారు హరి జనసేన పార్టీ కొత్తపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. చేసిన మిత్ర బృందం లంకా ప్రసాద్ గారు, శ్రీహెచ్ శ్రీనివాస్, సార్పునేని శ్రీనివాస్ కి, సాయిరామ్ గారికి, అలాగే చిన్ని గారి మెడికల్ షాప్ చిన్ని గారికి, అలాగే బండారు పుల్లారావు గారికి, రామకృష్ణరావు గారికి, అర్జున్రావు గారికి, రవి గారికి, హరి గారికి, అలాగే పోలిశెట్టి ప్రీతి సౌమ్యశ్రి గారికి, అలాగే వాసన్ శెట్టి నాగేశ్వరరావు, మంచి డైనామిక్ లీడర్, భవిష్యత్తులో మీ సహకారం కూడా పూర్తిగా ఇవ్వాలి. అలాగే కుడిపూడి రామకృష్ణ, పూర్వం నుంచి చిన్నప్పటి నుంచి కూడా నాకు మంచి మిత్రుడే. అలాగే జి సత్యబాబు గారికి, అందరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంచేతంటే మీరందరూ ఈరోజు పార్టీలోకి రావడం అంటే కొత్తపేట గ్రామంలో కొంత ఇబ్బంది ఉంది, ఒత్తిళ్లు ఉన్నాయి. ఎన్ని ఒత్తిళ్లు ఉన్నా మీరు ముందుగా పార్టీలోకి వచ్చి పార్టీకి సహకరిస్తున్నందుకు, పార్టీ కూడా మీకు రుణపడి మీతో పాటు మేము ప్రయాణం చేద్దాం అందరం కలిసి అని చెప్పి మీ అందరికీ 1000 సభాముఖంగా తెలియజేస్తున్నాం. అలాగే బహుజన సమాజ్ పార్టీ తెలంగాణ రాష్ట్ర చీఫ్ కోఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మరియు రాష్ట్ర అధ్యక్షులు మంద ప్రభాకర్ గారు మరియు బీఎస్పీ ములుగు జిల్లా ఇన్ఛార్జీలు శనివరపు నగేష్, మైస సతీష్ జిల్లా అధ్యక్షుడు పరికి పవన్ తేజ ఆదేశాల ప్రకారం మంగపేట మండలం రాజుపేట గ్రామంలో బీఎస్పీ మంగపేట మండల కన్వీనర్లు చప్పిడి వెంకటేశ్వర్లు, గుల్లగట్టు విజయరావు, ములుగు జిల్లా మీడియా ఇన్ఛార్జ్ జైభీం రామ్మోహన్, జిల్లా మహిళా నాయకులు గుంటాపూడి తిరుమల ఆధ్వర్యంలో రైతు సమస్యలపై రైతులతో మాట్లాడారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా బీఎస్పీ ములుగు అసెంబ్లీ అధ్యక్షుడు ఎంపెల్లి వీరస్వామి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ తెలంగాణలో రైతులు పండించే పంటలకు గిట్టుబాటు ధర లేదు అని తెలిపారు. రైతులకు కనీస ప్రమాద బీమా, గ్యాసంగి పంటలు చేతికొచ్చినా వడ్డుకునే విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను అయోమయానికి గురిచేస్తున్నాయని తెలిపారు. కౌలు రైతులకు రైతు బంధు రుణాలు ఇవ్వడం లేదు, అన్ని సమస్యలు పరిష్కారం చూపుతామని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నాయకత్వంలో ఏనుగు గుర్తు ద్వారా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అగ్రవర్ణాల్లో బహుజనులందరూ ఏకమై బహుజన రాజ్యాధికారాన్ని సాధించడమే అని తెలియజేశారు. తెలంగాణ ప్రభుత్వం రైతుల సమస్యలు పరిష్కరించకుండా బీఎస్పీ పార్టీ దశల వారీగా ఆందోళన చేపడతాయని డిమాండ్ చేశారు. చేతికొచ్చినాయి కాబట్టి అర్జెంటుగా ఈ ప్రభుత్వం, ఈ తెలంగాణ ప్రభుత్వం ఐకేపీ కేంద్రాలని, కొనుగోలు కేంద్రాలను పెట్టాలి. ఆ కొనుగోలు కేంద్రాలలో రైతులకు వదులు కొనాలి. ఈ కొనుగోలు కేంద్రాలలో ఈ మన కాటాల కాడ చేసే మోసాలు కానీ, రైస్ మిల్లర్లు కానీ మోసాలు అరికట్టాలి. కనీస మద్దతు ధర ఇవ్వాలి.
రైతు బంద్ అనేది సన్న చిన్న రైతులందరికీ కూడా రైతు బంద్ అనేది ఈ ప్రభుత్వం ప్రకటించాలని మేము బీఎస్పీ పార్టీ నుండి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. మా సార్ డైరెక్ట్ మీరు ఈ తెలంగాణ ప్రభుత్వం ఏమో 50,000 కోట్లు రైతులకు రైతు బంద్ కింద ఇచ్చినామని సంబరాలు చేసుకుంటారు. అసలు ఊర్లలోకి పోయి మీరు రైతులను డైరెక్ట్ కలిసి అలా సాధక బాధకాలన్నీ కనుక్కోండి అని చెప్తే మీ ఇక్కడికి రాజపేట గ్రామానికి రావడం జరిగింది. మీరు కూడా మీ రైతు సమస్యలు అని ఉంటే మా బహుజన సమాజ్ పార్టీ దృష్టికి తీసుకురండి. నా పేరు ఎంపీ వీరస్వామి, బహుజన సమాజ్ పార్టీ బీఎస్పీ మా పార్టీ. మా నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆయన తన అత్యుత్తమైన పదవి పోలీస్ ఉద్యోగం తెలంగాణ రాష్ట్రంలో పెద్ద పోలీస్ ఉద్యోగాన్ని వదులుకొని మీలాంటి వాళ్ళ కోసం మాలాంటి వాళ్ళ కోసం వచ్చారు. మీ సమస్యలు రైతులు కానీ కర్షకులు కానీ కార్మికులు కానీ హమాలీలు కానీ నిరుద్యోగులు కానీ ఎక్కువ ఉన్నా కూడా ఈ సమస్యలు మా దృష్టి తీసుకొస్తే మా పార్టీ పరంగా మీకు ఎల్ల వేళల పార్టీ ఈ సమస్యల మీద ఈ ప్రభుత్వాన్ని నిలదీయడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి రైతులందరూ మాకు ఈ సమస్యలను దృష్టికి తీసుకురండి. మేము కూడా నిత్యం గ్రామాలలోకి వచ్చి ఈ పరిస్థితులు అన్నీ కనుక్కుంటాం. ఈ ప్రశ్న చెప్పండి రైతుల పరిస్థితి దమ్మపేట మండలంలో ఆశ్వారావుపేట వైఎస్ఆర్టీపీ నియోజకవర్గ స్థాయి సమావేశాన్ని నియోజకవర్గ నాయకులు పెనుబల్లి రమేష్ అధ్యక్షతన ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి నియోజకవర్గం నుంచి అన్ని మండలాల్లో ఉన్న కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. షర్మిలక్క మహాప్రస్థాన పాదయాత్ర ఖమ్మం జిల్లా నుంచి ఆశ్వారావుపేట నియోజకవర్గంలోకి రానున్నందున పాదయాత్రను జయప్రదం చేసేందుకు నియోజకవర్గ నాయకులు పెనుబల్లి రమేష్ కార్యకర్తలతో భేటీ అయి పార్టీకి బలంగా పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమానికి కనీసం 400 మంది కార్యకర్తలు పాల్గొనడం జరిగిందన్నారు. సమావేశం ఏర్పాటు చేసిన దగ్గర నుంచి దమ్మపేట వైఎస్ఆర్ విగ్రహం వద్ద వరకు పాదయాత్రతో వెళ్లడం విశేషం. బోలక్పూర్ కార్పొరేటర్ ఘటన మరవకముందే మరో సంఘటన చోటు చేసుకుంది. పాత బస్తీలో అర్ధరాత్రి ఎంఐఎం కార్పొరేటర్ హంగామా సృష్టించాడు. యునాని ఆసుపత్రి ముందు పార్కింగ్ చేయడంతో స్థానికులు 100 కాల్ చేయగా రంగంలోకి దిగిన ఎస్ఐని పట్టుకుని నానా హంగామా చేశాడు ఎంఐఎం కార్పొరేటర్. ఇక్కడ ఇలాగే చేస్తామంటూ పోలీసులతో వాగ్వాదానికి కార్పొరేటర్ దిగాడు. What is it? It is unnecessary to say about the company and to you. But what I am saying is, I came on my duty.
खराबी के वक्त यहाँ नहीं आती यहाँ पर चलिए बोलो मैं आया बोलो इंस्पेक्टर साहब भी थे बोलो क्या है आखिर ये पहले वक्त लॉकडाउन तुम ये पहले वक्त लॉकडाउन तुम क्या तमाशा कर रही है अरे बड़े बड़े भाई तुम लॉक डाल देंगे तो बीच में रखेंगे नहीं क्यों डाल रहे हैं लाकर क्यों डाल रहे हैं लाकर कंप्लेंट कौन करे उनको एसआई को कंप्लेंट कौन करे आप करें आपको कंप्लेंट करे तो जाएंगे आप मैं तो क्यों बोल रहा हूँ यहाँ पर कौन है बोलो मैडम आदाब बोलो मैडम मैडम रोज पार्किंग नहीं देते सुने मैडम रोज पार्किंग नहीं देते और जो हमारे सुप्रिंटेंडेंट मैडम सुनिए आप ये पहली मर्तबा नहीं हो रहा सुनिए सुनिए मैडम प्लीज आप सुनिए आप इतनी रात को भी आप फोन रिसीव कर दे रहे हैं थैंक यू आपका आप वॉचमैन का फोन रिसीव करे ये 25 साल नहीं जब से यहाँ तराबी होती है मक्का मस्जिद में उसकी पार्किंग यहाँ पर ही होती मैडम आप फर्स्ट टाइम नहीं देख रहे हैं आप अभी आए आप जब स्टूडेंट थे तो भी पार्किंग यहाँ पर होती थी आज आप सुप्रिंटेंडेंट बन के आए मैडम आप तो पार्किंग यहाँ पर है लास्ट टू ईयर तराबी नहीं थी यहाँ पर इसलिए आपको नहीं दिखा मैडम आप प्रीवियस आपके जितने सुप्रिंटेंडेंट है आप उनसे पूछिए आप मैडम आप ठीक है मैं सर मैं बात करने लगाता हूँ मैं बात करने लगाता हूँ आप ना ये अननेसेसरी आप मत रुकाइए आप सुनिए आप और यहाँ पर एक साल दो साल से नहीं मैडम ये लास्ट टू ईयर तराबी नहीं थी मक्का मस्जिद में लॉकडाउन की वजह से इसलिए यहाँ पार्किंग नहीं थी आप देखिए 500 गाड़ियां रोड पे ट्रैफिक का मसला है मैं आपसे रिक्वेस्ट कर रहा हूँ सुनिए आप बोलिए जी क्या प्रॉब्लम हो रहा ठीक है मैं अच्छा मैडम मैं आपको रिक्वेस्ट का लेटर मेरे लेटर पैड पे देता हूँ मैं आपको ओके मैं कल आके मिल के देता हूँ मैं आपको ओके मैम थैंक यू सो मच थैंक यू నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం వేల్పూరు మండలం కోమన్పల్లి గ్రామంలో శ్రీరామనవమి సందర్భంగా శ్రీ విజయ సీతారామ చంద్రస్వామి కళ్యాణ రథోత్సవం జాతర బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు గ్రామ కమిటీ అధ్యక్షులు రాజన్న ఆధ్వర్యంలో జాతర ఉత్సవాలు జరిపిస్తున్నామని గ్రామ కమిటీ సభ్యులు తెలిపారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ పత్రి మంజుల రాజేశ్వర్ ఉప సర్పంచ్ ర్యాడ నర్సయ్య వీడిసి సుమన్ మహేందర్ రాకేష్ చినరాజన్న నరేష్ అశోక్ కొత్తూరు రెడ్డి సొసైటీ వైస్ చైర్మన్ నవీన్ తదితరులు పాల్గొన్నారు జరుపుకోవడం జరుగుతుంది ఈరోజు నేటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు కుంకుమ పూజ 3 రోజులు ఉంటుంది కుంకుమ పూజ ప్రోగ్రామ్ ఇప్పటిదాకా ఇప్పుడు కొంచెం పది తర్వాత చామైతాయి పంతులు వచ్చిన తర్వాత బిచ్చి తర్వాత ప్రారంభం కాబడుతుంది నేటి ఈ కార్యక్రమానికి మా గ్రామస్తులు ఐకమత్యంగా ఉండి ప్రతి ఒక్కరు ఇంటికొకరు చెప్పిన హనుమాన్ దీక్ష మరియు ఈ శ్రీరామ మాలలు ధరించి నియమనిష్టలతో అందరూ మంచిగా భక్తి పూజలతో బ్రహ్మోత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది నవరాత్రి బ్రహ్మోత్సవాలు అందులో భాగంగా ఈ మొదటి రోజున కార్యక్రమానికి అన్నదానం ఉంటుంది అందరు పక్క గ్రామాల వారు కూడా రావడం రోజు అన్నదానం పక్క గ్రామాల వారు రావడం పెద్ద ఎత్తున శ్రీరామ ఉత్సవాలు పెద్ద ఎత్తున ఘనంగా జరగడం జరుగుతుంది ఈ గ్రామంలో మాది గ్రామం చిన్న అయినప్పటికీ మా విడిసి మరియు గ్రామస్తులంతా సహకారంతో సర్పంచ్ ఉపసర్పంచ్ సమక్షంలో నేను ఇక్కడ ఏర్పడుకోవడం జరిగింది దీనికి బాగా ప్రశాంత వాతావరణంలో ఊరు పక్కన రోడ్డు పక్కన ఒక 7-8 ఎకరాలు నిర్మించుకోవడం జరిగింది ఈ గుడి ఎవరి సహాయం లేకుండా దాతల్లాగా ఊరికి ఐకమత్యంగా ఊరందరూ కలిసిమెలిసి దీనికి మంత్రి వారులు కూడా ఆల్రెడీ ఇప్పుడు త్వరలో దీనికి సంబంధించి కళ్యాణ మండపం కూడా శాంక్షన్ చేయడం జరిగింది సంతోషకరమైన విషయం అది పనులు తొందరగా ప్రారంభించి ఆయన ఊరును ఇంకా అభివృద్ధి పదం నడిపించాలని కోరుకుంటున్నాను 3 రోజుల కార్యక్రమాలు జరుగుతాయి కానీ ఈ రోజు రేపు పెద్ద మొత్తంలో సిడి తిరగడము కళ్యాణోత్సవం శ్రీరామి భద్రాచలంలో ఏ రకంగా అయితే రాముడి కళ్యాణం జరుగుందో అదే ముహూర్తాన ఇక్కడ కూడా మా రామాలయంలో రాముడి సీత కళ్యాణం జరుగును అంగారంగ వైభవంగా కళ్యాణోత్సవం పెద్ద మొత్తంలో అది ఏ ఆర్థికంగా ఏ గ్రామాభివృద్ధి కమిటీ మరియు మేమందరం గ్రామస్తులంతా ఐక్యంగా మంచి జరుపుకోవడానికి సంతోషంగా ఉన్నాం రాజాపూర్ గ్రామ పంచాయతీలో సర్పంచ్ బచ్చిరెడ్డి చలవేంద్రాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా సర్పంచ్ బచ్చిరెడ్డి మాట్లాడుతూ ఎండలు ఎక్కువగా ఉన్న సందర్భంగా గ్రామ పంచాయతీలో చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందని సంత బజార్ సమయంలో ప్రజలకు తీవ్ర ఇబ్బంది అవుతుందని
ప్రజల మేలు కోసం ప్రజల దాహార్త తీర్చడానికి ఈ చలివంద్రం ఏర్పాటు చేసినట్లు సర్పంచ్ బచ్చిరెడ్డి తెలిపారు. ఎంకి జరగండి ఇంకీ కొట్టగా రాజేంద్రా ఇక్కడ చూడనా ఓకేనా కానీ పెద్దపల్లి జిల్లా ఓదల మండలం పోత్కపల్లి పోలీస్ స్టేషన్ లో రహదారి భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని పెద్దపల్లి ఏసీపీ సారంగపాణి పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లాలోని పోత్కపల్లి పోలీస్ స్టేషన్ ఆవరణలో రహదారి భద్రతా గోడ పత్రికలను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వాహనదారులు మద్యం సేవించి వాహనాలు నడపరాదని, అతివేగం ప్రాణాంతకమని, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, పరిమితిలోపే వాహనాల్లో ప్రయాణం చేయాలన్నారు. సెల్ ఫోన్లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేయవద్దని, రవాణా శాఖ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలన్నారు. మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ లలిన్ నగర్ కి చెందిన సుంకిశాల దీపిక గత శుక్రవారం రోడ్ యాక్సిడెంట్ లో మరణించడం వల్ల శనివారం స్వగ్రామంలో ఆర్కేపీ శవశోభయాత్ర కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే విప్ మంచిర్యాల జిల్లా తెరాస పార్టీ అధ్యక్షుడు బాల్క సుమన్ స్వయంగా విచ్చేసి మృతురాలి కుటుంబ స్థితిగతులను, మృతురాలి మరణానికి కారణమైన విషయాలను స్థానిక కౌన్సిలర్ బోయినపల్లి అనిల్ రావును అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు బోయినపల్లి నరసింహరావు, స్థానికులు పాల్గొన్నారు. టూ డేస్ అయితే తల్లిదండ్రులు మరణించి ఏ దిక్కు లేక అనాథలుగా మారినట్టు పలు దినపత్రికలో ప్రచురమైన విషయం తెలుసుకుని ఓ రిపోర్టర్ మనసు చలించిపోయింది. ఆత్మకూరు మండల కేంద్రానికి చెందిన నలుగురు అక్క చెల్లెలకు క్వింటాల్ బియ్యం, కిరాణంతో పాటు నిత్యావసర సరుకులను అందించి
సూర్యాపేట జిల్లాలో పనిచేస్తున్న V6 న్యూస్ జర్నలిస్ట్ గుణగంటి సురేష్ సునీత మానవత్వం చాటుకున్నారు. కొద్ది రోజుల క్రితం తండ్రి మల్కలపల్లి వీరయ్య మృతి చెందగా తాజాగా నిన్న కుటుంబానికి ఆధారంగా ఉన్న తల్లి కోటమ్మ కూడా అనారోగ్యంతో మృతివాట పడడంతో వారి నలుగురు పిల్లలు వెన్నెల మేఘన ప్రమీద హరిణిలు అనాథలుగా మారిపోయారు. ఆత్మకూరు గ్రామంలో చిన్నారులను పరామర్శించి వారికి చేయితను అందించగా సురేష్ సునీత దంపతులను గ్రామస్తులు అభినందించారు. పిల్లల యొక్క జరిగిన అన్నం గురించి చూసి వాళ్ళ బాధని చూసి అన్న టీవీ 9 P6 రిపోర్టర్గా పనిచేస్తున్న సురేష్ అన్న ఇవన్నీ ఇచ్చినందుకు అన్నకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రకాశం జిల్లా టంగుటూరు టౌన్లో వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వరికుటి అశోక్ బాబు వారి కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని, రాష్ట్ర విద్యుత్ సరఫరా మంత్రి బాలినేని వాసుని దొంగలుగా దోపిడీదారులుగా సోషల్ మీడియాలో మాట్లాడిన కొండేపీ ఎమ్మెల్యే డోల బాల వీరాంజనేయులు క్షమాపణ చెప్పాలని, ఆధారాలు చూపించాలని తెలిపారు. ఆధారాలు లేకుండా మంత్రి బాలినేని వాసుని, జగన్మోహన్ రెడ్డిని దొంగలుగా మాట్లాడడం పద్ధతి కాదని, టీడీపీ ప్రభుత్వంలో మీరు మీ మంత్రులు దొంగలు, ఇసుక మాఫియా అని అశోక్ బాబు ఆరోపించారు. Yeah!
కావాలనుకుంటే వెంకయ్య గారు మేము కలిసి తిరుగుతాం. ప్రతి కడపలో జగన్మోహన్ రెడ్డి గారు ఎంత సంక్షేమ పథకాలు ఇచ్చారు, ప్రతి కడపలో 14 సంవత్సరాలు మీరే ఇచ్చారు మొత్తం తెలుసుకుందాం. ప్రకాశం జిల్లా త్రిపురాంతక మండలంలో టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్రంలో పెరిగిన విద్యుత్ ఛార్జీలకు నిరసనగా త్రిపురాంతకం పట్టణంలో భారీ నిరసన ర్యాలీతో బాదరే బాదుడు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎర్రగొంటపాలెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గూడూరి ఎరిక్సన్ బాబు పాల్గొన్నారు. విద్యుత్ కోతలు విద్యుత్ కోతలు విద్యుత్ కోతలు